అడిగారు. ఇప్పుడు అంగం చౌదరి గారు కూడా అన్నట్టుగా కొంతమంది బీజేపీ నాయకులు కొంతమంది కలిసి కావాలని ఇక్కడ టీడీపీ లేకుండా చేయడానికి చేసిన కుట్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ని తొక్కేయాలి, ఆంధ్రప్రదేశ్ లేకుండా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఊరుకోదండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అన్న ప్రాంతం ప్రజలు నలుగురికి అన్నం పెట్టేవాళ్లే తప్పితే ఒక ఇది కాదు. ఎప్పటికైనా ఎంత ఎంత అణచివేయాలని చూస్తే ఎక్కడైనా సరే ఎలాంటి అడవిలో అయినా సరే ఉద్యమం అనేది పుట్టుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇలా పుట్టుకొచ్చింది ఉద్యమం. రేపు అభివృద్ధి వైపు అందరూ చేయి చేయి కలిపితే పోలవరం చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు అనుకుంటే ప్రజలందరూ కలిస్తే ఏడాదిలోనే అయిపోయినా. ఇక్కడ ఇంకో ప్రమాదం ఉందండి లక్ష్మి గారు, 2019 ఆగస్టు 13వ తారీఖు నాడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కమిటీ వాళ్ళు ఈ ఎవరైతే ఉన్నారో ఈ కాంట్రాక్టర్లను వాళ్ళు మార్చొద్దని చెప్పి చెప్పారు. జరిగే ప్రమాదాన్ని ముందే హెచ్చరించారు వాళ్ళు, అయినా వినలేదు. మళ్ళీ 16వ తారీఖు నాడు లేఖ ద్వారా కూడా పంపించారు, అయినా సరే పట్టించుకోలేదు. పట్టించుకోకుండా ఇది మార్చి డిసెంబర్లో కదండి, ఇదంతా కాదండి ఆగస్టు డిసెంబర్కి మొత్తం కొలాప్స్ అయిపోయింది. అంటే వాళ్ళు మొట్టమొదటి అనుకుంటున్నారు ఇది. వాళ్ళకి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం బాగుండాలనే కోరిక అయితే వాళ్ళకి లేదు. ఇది కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు కూడా వాళ్ళు ఏం చేశారంటే ట్రాన్స్టాయ్ కంపెనీ నుంచి నవయుగాకి మార్చారు. మార్చిన తర్వాతే పనులు పురోగతి సాధించింది. అంటే ఇక్కడ చూడండి, పని చేసే వాళ్ళని తీసుకొచ్చి ఆ ప్రభుత్వాలు ఆ రోజు నియమించినాయి దాని ముందు తీసుకెళ్ళి. ఆయన అదే అంటున్నారు, ఇప్పుడు ఎవరెవరినో తీసుకొచ్చి పెట్టి అసలు పనులు ముందుకు జరగకుండా చేశారు అని. అసలు అసలు ఎంత ఘోరం అంటే తీసుకుందాం అండి, ఆ పాయింట్స్ కూడా తీసుకుందాం. గుంటూరు నుంచి సుభాషిణి గారు కాల్ చేశారు. సుభాషిణి గారు హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మీరు అసెంబ్లీలో చూపించే క్లిప్స్ పోయిన వారం కొన్ని క్లిప్స్ చూపించారు, అవి చూసి ఇప్పటికి కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆ చంద్రబాబుని ఆ రకంగా ఆ రోజు మాట్లాడినప్పుడు అసెంబ్లీలో ఆయన ఆ బిడ్డ ఆ రోజు ఎలా నిద్రపోయాడో ఏమో అని చాలా చాలా చాలాగా బాధపడ్డాం. అలాంటప్పుడు ఆయన ఒక శపథం చేసి బయటకు వచ్చారు, అది ఆయన నిరూపించుకున్నాడు, గెలిచాడు నిరూపించుకున్నాడు ఆయన. అలాగే కార్యకర్తలు కూడా ఎన్నో బాధలు పడ్డారు, అలాగే ఎన్నో మనసులో చేస్తున్నారు. సతకాలంటే బయటికి టీవీ వాళ్ళు చూపించలేరు కానీ వాళ్ళు కూడా గెలవాలి, తెలుగుదేశం కార్యకర్తలు కూడా గెలవాలి. పోయినసారి డిబేట్ లో భాగంగానే నేను చెప్తున్నాను, వాళ్ళు కూడా గెలవాలి. హలో చెప్పండి. వాళ్ళు కూడా గెలవాలి. గెలవాలి అంటే మీరు చూపించాలి, చట్టం తనపై తాను చేసుకుపోతుంది అని అంటున్నారు కదా. ఒక్కళ్ళని చూపిస్తే ఓ స్టార్ట్ అవుతుందని కొంచెం కార్యకర్త శాంతి ఇస్తారు. ముందు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరు తప్పు చేశారు, ముందు అక్కడి నుంచి రావాలి. వాళ్ళు చేసిన తప్పని చూపిస్తుంటే ప్రజలు శాంతి ఇస్తారు ఆటోమేటిక్ గా. ఓ రివేజ్ అవసరం లేదు మనకి, ఇలాగ అభివృద్ధి జరుగుతూ ఉండాలి, ఇలాగ చట్ట ప్రకారం శిక్షిస్తూ ఉండాలని కొంచెం త్వరగా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయకపోతే ఏమవుతుందంటే చేయలేము అనే ఒక నిరాశలో తిరిగిపోతూ ఉంటారు. ఇదంతా బాధపడింది ఈ రాష్ట్రంలో చంద్రబాబు ఫ్యామిలీని. ఫస్ట్ మొత్తం 5 పిల్లలతో సహా మనవడితో సహా ఆ కుటుంబమే బాధపడింది. ఆ తర్వాత ప్రజలందరూ బాధపడ్డారు, బాధపడిన వాళ్ళు లేరు. మంత్రిత్వ శాఖలు ఇచ్చారు ఇవాళ పోలవరం నీటి పారుదల శాఖ, నాకేంటో తెలియదు అంటున్నారు. ఇప్పుడే క్లిప్పింగ్ చూసాను అంబటి, తెలియని వాళ్ళకి ఎందుకంటే తెలిసినట్టు నటించారు. 5 సంవత్సరాలు ప్రతి మంత్రులు నటించారనే అనుకుంటున్నా నేనైతే. తెలియని వాళ్ళకి అంత పెద్ద శాఖ ఇవ్వడం కూడా రోజు ఎంత ఇది. రైట్ అండి, రైట్ సుభాషిణి గారు, థ్యాంక్ యూ అండి. అయిపోయింది కదా. ఓకే, ఖమ్మం నుంచి భాస్కర్ గారు ఉన్నారు. భాస్కర్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. అక్కడ ఉన్న పెద్దలకు నమస్కారం మేడం. ఒక 2-3 ఇంపార్టెంట్ చెప్తే ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి మేడం. చెప్పండి. ఇప్పుడు ఆ సార్ పెద్దగా మొత్తం విశ్లేషణ కరెక్ట్ గా చెప్తున్నారు 100%. అయితే వాస్తవంగా నిజం నిలకడ తెలుస్తుంది, అబద్ధం స్పీడ్కి పని చేస్తా అంటారు. అబద్ధం స్పీడ్కి పని చేసి నిజం నిలకడ తెలియాలంటే 5 ఏళ్లు పట్టింది ఆంధ్రప్రదేశ్ గానీ ఇక్కడ కేసీఆర్ గారి గవర్నమెంట్ గానీ 2 రాష్ట్రాల్లో. చరిత్రలో విద్వాంసం అక్కడ గాని ఇక్కడ గాని ఇద్దరు కలిసి, మరి దత్తపుత్రుడు జగన్ గారు కేసీఆర్ గారు ఇద్దరు కలిసి ఆ రాష్ట్రానికి రాష్ట్రాన్ని దోపిడీలో, సరే అక్కడ ఎక్కువ ఇంకాడానికి బాధుడు సెక్షన్ ఉంది అంతా బయటికి రాకుండా మాట్లాడలేకపోయారు. కొంచెం స్వేచ్ఛ ఉంది కొద్దిగా ఇక్కడ, కొంచెం ఇది ఉంది తప్పితే దోపిడీ చరిత్రలో దోపిడీ లేని చేయనంత దోపిడీ ఆంధ్ర ప్రజలు అని పెట్టి ఇక్కడ కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళు 60 ఏళ్ళు దోసుకున్నారని. అసలు అంత దోసుకోవడానికి ఆ రోజుల్లో ఇన్ని బడ్జెట్లు లేవు, ఇన్ని లేవు వాస్తవంగా. అదొక పెట్టేసి ఒక ఎన్ని దోశారో కేసీఆర్ గారు ప్రజలందరూ తెలుసు. కుంభకోణం లేనిది లేదు ఆంధ్రప్రదేశ్ లో కానీ 5 ఏళ్లలో. ఇంకోటి ఇందాక తెలంగాణ గురించి ఒకసారి చెప్పారు,
సార్, మా కేసీఆర్ గారు ఇప్పుడు 23లో జరిగిన అసెంబ్లీకి ఏం చేశారో తెలుసా సార్? కాసాన జానేశ్వర్ గారిని పట్టుకొని 119 పోటీ చేయమని కాసాన గారితో సహా మా జిల్లాలో ఒక ప్రముఖ నాయకుని పట్టుకొని ఈ జిల్లాలో ఖమ్మం జిల్లాలో 119 సీట్లు పోటీ చేయండి, ఒక్కొక్క నియోజకవర్గానికి 2-3 కోట్లు ఇస్తా. ఎవరైనా సరే ఎవరినైనా నిలబెట్టండి ఆఫర్, అంటే చీలాలు ఓట్లు కాంగ్రెస్ పోకుండా, కాంగ్రెస్ రాకుండా ఉండటం కోసం 119లో ఎవరు ఏ క్యాండిడేట్ నిలబెట్టుకోండి మీరు, 2 కోట్ల నుంచి 3 కోట్లు ఇది పక్కా మేడం. ఆ ఆపరేషన్ ఆఖరిలో మా జిల్లా నుంచి కూడా పెద్ద నాయకుడు ఉన్నాడు సార్, చెప్పారు ఈ తెలుగుదేశం ఎన్టీఆర్ గారు పెట్టిన ఇది కమ్మకులం అనేది చాలా మంది అంటారు, అది నష్టం జరుగుతుంది, అక్కడ కూడా అదే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ఏడు కూడా కొంతమంది ఉన్నారు అన్ని కులాల్లో మంచి చెడు ఉంటారు. ఈ జిల్లాలో అదే సామాజిక వర్గం నాయకుడు ఆ కాసాని జ్వారేశ్వర గారితో కుమ్మక్కై 119లో పోటీ చేయడానికి చంద్రబాబు గారి దగ్గర లాబింగ్ చేసిన పోతే కుదరలేదు. ప్రజలు ఒప్పుకోవాలి, ఈ ఖమ్మం జిల్లా కాదు, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రజలు మాకు నష్టం చేసిన ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో విధ్వంసం చేయడానికి కేసీఆర్ గారు ఎప్పుడు మర్చిపోకూడదు. జగన్ గారు వాళ్ళిద్దరు తోడయ్యి తెలుగుదేశం పార్టీని ఆడాయడని ఆశించాలో కులం పెట్టి ఆడం, ఎక్కువ కులం పొలం కమ్మన్నారు. మా దగ్గర కులాలు ఉండవు, తెలంగాణలో కులాలు ఉండవు మేడం, మీకు తెలుసు ఇక్కడ అంతా ఉంటది. ఆడ కూడా చంద్రబాబు గారు ఎంతో నిరూపణ చేశారు, ఇప్పుడు అందరికి ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారో, ఆదుకుంటే ఒక్కసారి ఆదుకుంటే ఎట్లుంటాడు, కులం కాదు ఆడ, అది అభివృద్ధి ప్రజల్ని గొప్ప పెంచుకున్నా 5 కోట్ల మంది ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు. సరే 2 రాష్ట్రాలు తెలుగు వాళ్ళమే కానీ మనం ఎవరిని తిట్టడం కాదు, ఇప్పటికైనా ఎదుకొని ఇప్పుడైనా తెలుసుకున్నారు, ఇంకా ముందు ముందు భవిష్యత్తు బాగుపడం అక్కడ గవర్నమెంట్ ఇచ్చారు. ఏడ చరిత్రలో కేసీఆర్ గారిని మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు, ఉండే పరిస్థితి. ఎందుకంటే ఇంత విధ్వాసం చేసే వాళ్ళు ఉంటారు మేడం, ఇంత 119లో చేసి ఎంత విధం చేశారనేది ప్రజలకు తెలుసు మేడం, ఆ పెద్దలు ఆ సారి కూడా తెలుసు. ఎప్పుడైనా నేను చెప్పమంటే ఎక్కడైనా మహా న్యూస్ కాదు ఏ లైవ్ నెంబర్ నా నెంబర్ ఇచ్చి ఎక్కడ ఇంటర్వ్యూ తీసుకున్నా నేను చెప్పడానికి ధైర్యంగా చెప్పగలిగే చెప్పింది, మీరు ఆ అవకాశం ఇస్తే నా నెంబర్ పేరు కూడా పూర్తి పేరు కూడా చెప్తాను. ఖచ్చితంగా భాస్కర్ గారు మీరు చెప్పిన కొన్ని విషయాలు చూస్తే ఎందుకు టీడీపీ పోటీ చేయలేదండి, పోటీ